నా పేరు చదరం జ్ఞానేష్ అండి. నాది విశాఖపట్నం అండి. అసలు బీసీకి ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ వేసిందే ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ పెట్టిందే బీసీల కోసం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అనేక సంక్షేమ పథకాలు పెట్టడం కాకుండా మొన్న రీసెంట్గా కొన్ని వెనకబడి ఉన్న రసికులు కానీ, బుడబుక్కలు కానీ, అలాగే యాత కానీ, అలాగే అనేక కమ్యూనిటీలు, పావుల వాళ్ళు కానీ, అలాంటి అనేక కమ్యూనిటీ వాళ్ళందరికీ మొన్న రీసెంట్గా గుర్తించి వాళ్ళని బీసీఏలోని పెట్టడమే కాక వాళ్ళకి స్వయం ఉపాధి కోసం వాళ్ళు పని చేసుకోవడానికి 30,000 సబ్సిడీతోనే వాళ్ళకి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన బీసీ లోన్లు చూసుకుంటే మన ఇన్నోవా కార్లు కానీ, ఇన్నోవాస్ కార్ని, అలాగే ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కానీ, పట్టాలు కానీ, అనేక సంక్షేమాల్లో బీసీలకి ఎటువంటి ఏ పరిస్థితిలో కూడా అన్యాయం జరగలేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా వామపక్షాలు, ప్రతిపక్షాలు అలాగే వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు అసలు అసెంబ్లీకే రారు. వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పిన దాన్ని పట్టించుకోవడం అనేది అన్న మూర్ఖత్వం ఇంకోటి ఉండదని నా ఉద్దేశం. ఆబ్వియస్లీ జనాలు అందరూ తెలుగుదేశం అనుకుంటున్నారు. డెఫినెట్గా ఆయన వస్తారు. ఎందుకు వస్తారు అంటే మొన్న పెట్టిన స్కీమ్స్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ, ఆయన ప్రపంచంలో మన 16,000 లోటు బడ్జెట్లో ఉన్న ఏ మొత్తం 112 పథకాలు ప్రపంచంలో ఏ రాష్ట్రం కూడా పెట్టలే. మన డబ్బున్న రాష్ట్రాల్లో చూసుకుంటే ఇప్పుడు తెలంగాణ చూడండి, బెంగళూరు చూడండి, ముంబై కానీ, అలా ఏ రాష్ట్రం చూసుకున్నా వాళ్ళకన్నా మనకున్న సంక్షేమ పథకాలు అనేక పథకాలు. సో ఆ విధంగా చూసుకున్నా సరే ఈవేళ మనం డెఫినెట్గా రేపు రానున్న 2019లో హయ్యెస్ట్ మెజారిటీతో గెలుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.